गुरुवार रात्रिपूट सुमार लक्ष मंदिर वस्तु रात्रि लक्ष मंदिर पड़को उत्सव कमी नाग पद एकर भूमि भक्त एला इबंध कल उपेसी निद्र चेयर कोसम ब्रह्मांड वाटर प्रूफ शेड्स रात्रि लक्ष मंदिर निद्र पड़को तेलवार निद्र इप्ड वरुक इंको रूम लक्षल मंदिर दर्शन चुस्को इप्ड वरुक चूँ इंका याबाई वेल मन सायं ऐद गंटल बालकृष्ण स्वामी मूड शुक्रवार दर्शन ईद शुक्रवार दर्शन भक्त चाल मंदिर चाल डाई वाली चपते वाल ईद शुक्रवार तुम शुक्रवार पदकोड़ शुक्रवार अड़क तरह फस्ट मन मोक्पड़े आयन की चुपक तरह वारा तिगत उंटे वाल की आ स्वामी दईवल एला अनारो्यमना एला कोना तीरता आ तरह आरक तीरी तरह स्वामी वारा तिगट मार्ग सपोर्ट तिगत स्वामी अवन स्वामी आ देवड़े एट्ला नीक ना ताकि इला वारा तिगे तुम वारा तिगे पदको वारा तिगदी आ देवड़े इलाड़ी ईन मत इष्ट वाटल इपू नीन आड़क रे रल किमीटर्ल ना ऊरी आ ऊरी रावाले नीन इप्ड बंटना रेन यदा कट्को रावाले पद वेल एन वेल आड़ की अदेड़ वारे एड वारे ना डेबई वेल दाक डेबई वेल तो अड़ आड़ मल्ल आकड़ी कड़सल वाला रूपये खर्च पेको आ दाक रहा वारे तिगत नीन తిరిగినాక మరి ఆడ జరగకపోతే నువ్వు గ్యారంటీ ఇస్తావా దానికి? ఇక ఎప్పుడు కరెక్ట్ కాదు ఇది, తప్పు ఇది. దేవుని కాడికి రండి, మొక్కోండి, మీకు మంచి జరిగితే మళ్ళీ రండి అని చెప్పాలి. కానీ 7 వారాలు తిరగాలి, 8 వారాలు తిరగాలి, 11 వారాలు తిరగాలంటే ప్రజలకు ఏమవుతుంది అంటే ఇన్ని వారాలు తిరిగిన తర్వాత వాళ్ళకు దీని మీద మళ్ళీ రివర్స్ అయిపోతారు అన్నట్టు. మన హిందువులు అంటేనే, మన హిందూ దేవుళ్ళు అంటేనే ఈ విధంగానే చేంజ్ అయిపోతారు అన్నట్టు. దీని గురించి వీళ్ళకు అనుకున్న కోరిక తీరలేదు అనుకో, 1 లక్ష రూపాయలు ఖర్చు పెట్టారు, ఈ పెట్టుబడి పెట్టారు అన్నట్టు. ఈ 1 లక్ష రూపాయల కాళ్ళకి ఇంకా 1 కోటి రూపాయలు రావాలన్న ఆశతోటి అందాక తిరుగుతారు. ఇప్పుడు అవి రాలేదనుకో, ఈ దేవుని మీద వాళ్ళకు అది మన ఏదో ఉంటుందిగా ఇట్లా మైనస్ అయినట్టే వాళ్ళు రివర్స్ అయిపోతారు అన్నట్టు. ఇక్కడే చాలా మంది మతం మారడం కానీ ఇలాంటివి చేయడం కానీ ఇలాంటి వాటి వల్లనే చాలా మంది మతం మారుతురు. మీరు చెప్పేది ఏంటంటే, మేం మామూలుగా దేవుని తానికి రండి, నమ్మకంతో మొక్కోండి, మీరు అనుకున్న కోరికలు నెరవేరుతాయి, 3 వారాలు తిరుగు, 7 వారాలు తిరుగు, 11 వారాలు తిరుగు అని మాత్రం చెప్పొద్ది. ఆ దేవుడు అనేవాడు అందరికీ దేవుడే, నీకు దేవుడే, నాకు దేవుడే, ప్రజలందరికీ దేవుడే. నా 7 వారాలు తిరిగితేనే నేను మోక్షం ఇస్తా, వరాలు ఇస్తా, 11 వారాలు తిరిగితేనే వరాలు ఇస్తా అనేది మాత్రం ఆ దేవుడి కాదు. మీరేదో మళ్ళమల్ల తిరగాలి, ఈడ నాది మన పబ్లిసిటీ కావాలని చూస్తున్నారేమో, కానీ ఇది మాత్రం కరెక్ట్ కాదు. మీరు ఈ విధమైన మాటలు చెప్పి మన హిందూ ధర్మాన్ని నవ్వులపాలు చేస్తున్నారు. ఒక్కసారి మన వీడియోల కింద కామెంట్లు చూడండి ఎట్లున్నాయో. నేను ఆ కామెంట్లు చూసి నాకు సిగ్గు అనిపించింది. ఏంది ఇది, మీరు చేస్తే తప్పు కానీ మీరు చేస్తే తప్పు కాదా అని. చాలామంది ఇట్లా మాయమాటలు నమ్మి దేవుడు అంటేనే మన అదేదో మోసం అన్నట్టు చేస్తున్నారు. మన మూఢ భక్తితోటి ఆ దేవుని బదనాం చేస్తున్నాం మనం. ఎందుకంటే ఆ దేవుడు ఎన్నడూ ఏది అది కావాలి ఇది కావాలని ఎన్నడూ ఏనాడు ఏది అడగలే. ఇక్కడ నేను వెళ్ళినా ఇక్కడ నాకు గుడి కట్టి వెళ్ళండి కానీ, నాకు అవి తెచ్చిపెట్టండి అని కానీ, ఇక్కడ ముడుపులు కట్టండి అని కానీ ఎన్నడూ ఏది అడగలే. ఆయన ఏడుంటాడో ఏమో కానీ ఆయనను పిలిచి మరీ మనం బదలాం చేస్తున్నాము, ఇది మాత్రం కరెక్ట్ కాదు. మన హిందూ దేవాలయాలు కొంతమందికి పెట్టుబడి సంస్థలు అయినాయి. ఈ హిందూ దేవాలయం మీద సంపాదించిన పైసలన్నీ వాళ్ళు మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు. మనమేమో దేవుడు అని మనం తిరుగుతున్నాము. వాళ్ళేమో మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు, మన గుళ్ళను డెవలప్ చేస్తలేరు, ఏం చేస్తలేరు వాళ్ళు. మీరు ఇలా అనవసరంగా ఖర్చు పెట్టే బదులు ఆ పైసలు ఏదో పేద ప్రజల కోసం, పేదలకు తినడానికి తిండి లేని వాళ్ళకు, ఉండడానికి ఇల్లు లేని వాళ్ళకు మీకు తోచినంత సహాయం చేశారంటే వాళ్ళ దృష్టిలో మీరే దేవుళ్ళు అవుతారు. చిన్నప్పటి సంది అన్నీ ఏ దేవుని చరిత్ర చూసినా కానీ ఏ దేవుడు నాకు గుడి కట్టియమని ఎన్నడూ ఏనాడు అడగలే. నాది ఉన్నది ఉన్నట్టు మొక్కిపోమని చెప్పిండు. మీరే మీ ఆనందం కోసం అవి కట్టిస్తాం ఇవి కట్టిస్తాం అంటారు, పైసలు ఖర్చు పెట్టుకుంటారు. ఇక అది ఇది అయిపోయినాక ఇవి అయినాక దేవుని మీద నమ్మకమే లేదన్నట్టు చేస్తారు. మీరు ఏ దేవుడు ఎన్నడూ ఏది అడగలేదు. మీరు ఉన్నారున్నట్టు పోయి మొక్కిరారి గంతే దేవుణ్ణి. మీరు ఆయనకి ఇచ్చేదంత వాళ్ళు కాదు. మీకు ఇచ్చేదంత ఉంటే పేదవాళ్ళకి సాయం చేయండి. మన వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేయండి, నచ్చని వాళ్ళు కూడా లైక్ చేయండి. మా రోడ్డు దగ్గర నుంచి మొదలు పెడితే ఇప్పుడు దాకా బ్యానర్లు కట్టారు. అందరూ గ్రామ పెద్దలు కాదు, మీరు చెప్పండి ఎంతవరకు వాక్కు లేదా? మనం చెప్పే వాక్కు లేదా? అబద్ధమా? మరి తెలిసి తెలిసి కూడా అబద్ధమా?
కూర్చొని చెప్పమను ప్రాణాలు తీసి కూర్చొని చెప్పమను మరి కమిటీ వాళ్ళకి మీరు ఏం చెప్తున్నారు కమిటీ వాళ్ళకి ఏం చెప్పబోతున్నారు కమిటీ వాళ్ళకి తీమా చెప్పినా నేను ఇది 2 నెలల క్రితంగానే జరిగింది మరి నరసింహస్వామి రూపంలో మీరు ఏం చెప్పలేదు ఇక్కడ ఉన్న భక్తులందరికీ వాక్కు నమ్మొద్దు ఇది నిజం కాదని ఏం చెప్పలేదు నిజం కాదని చెప్పినా నేను చెప్పినా గాని ఆ ఊరు పెద్దలు నమ్మట్లేదు వాళ్ళు నమ్మట్లేదు వాళ్ళే అంటారు వాక్కు మీ ఊరు పెద్దలు నమ్ముతున్నారు వచ్చే భక్తులు నమ్ముతున్నారు భక్తులు నమ్ముతున్నారు మీరు ఫైనల్ గా ఏం చెప్తారు వాక్కు నిజమా అబద్ధమా ఎవరు ఇప్పుడు వాళ్ళు చెప్పే వాక్కు నిజమా అబద్ధమా ఇక్కడ ఎవరిని నమ్మాలి సత్యమైన వాక్కు అయితే నేను కూర్చొని చెప్తా కూర్చొని చెప్పమను ఫైనల్ గా భగవంతుడికి నమస్కారం చేసుకొని పోతే